10 లక్షల 1 మిలియన్ టెస్టులు దాటిన మొట్టమొదటి రాష్ట్రంగా ఎలుగెత్తి చాటాం. ఇక్కడ ఈ టెస్టుల్లో మూడు రకాలు యాంటీజెన్ టెస్ట్ అది సుమారు మనకు ఒక 500 రూపాయల్లో అవుతుంది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ ట్రూ నాట్ టెస్ట్ ట్రూ నాట్ టెస్ట్ కి సుమారు ఒక 2800 రూపాయలు అవుతుంది. ఆర్టీపీసీఆర్ కి ఒక 4000 రూపాయల వరకు మనకి ఖర్చు వస్తుంది. కానీ మనకి ఎక్కువగా ఈ యాంటీజెన్ యాంటీబాడీ టెస్టులు మనం చేస్తున్నాం. దానివల్ల అది ఎంత ఉపయోగం ఉన్న మాట చాలా వాస్తవం. కానీ అన్ఫార్చునేట్ గా ఏంటంటే ఒకసారి వ్యాధి మన శరీరంలో ప్రవేశించిన తర్వాత ఆ యాంటీబాడీస్ డెవలప్ అవ్వాలి అంటే సుమారు ఒక 5 నుంచి 7 రోజుల సమయం పడుతుంది. సో ఒకసారి కరోనా పాజిటివ్ అయిన తర్వాత మనకు ఆ టెస్ట్ చాలా ఉపయోగంగా ఉంటుంది, చాలా అవసరం. ఆ కిట్లు కూడా మనం సమకూర్చుకోవాలి. బట్ మిగిలిన టెస్టులు అది డైరెక్ట్గా వైరస్ని టెస్ట్ చేస్తాయి. అంటే మన శరీరంలోకి వైరస్ వచ్చిన తర్వాత యాంటీబాడీస్ రావాలంటే 7 రోజులు పడుతుంది. కాబట్టి యాంటీబాడీ యాంటీజెన్ టెస్ట్లో మనకి వైరస్ గురించి మనకు తెలీదు. ఆ మిగిలిన రెండు టెస్టులే వైరస్ని డిటెక్ట్ చేసి టెస్టులు ఆ టెస్టులు చేసినప్పుడే మనకు తెలుస్తుంది. మనకు ఇప్పుడు ఏమవుతుంది, దురదృష్టవశాత్తు టెస్టులు ఒకసారి శాంపుల్ తీసుకుంటే 5 రోజులు మనకి టైం పడుతుంది. ఈ 5 రోజుల్లో ఈ కమ్యూనిటీ స్ప్రెడ్ ఎక్కువైపోతుంది. అందుకనే మనం ఎన్ని టెస్టులు ఎంత ఎక్కువ శాంపుల్స్ తీసుకుని చేసినప్పటికీ కూడా మనం ఆ 5 రోజుల్లోపు మనం టెస్ట్ రిజల్ట్ ఇవ్వలేనందువల్ల మనం ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం. ఇటువంటి వీటికి ఏంటంటే కూలంకషంగా అధ్యయనం జరగాలి. ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కష్టపడుతున్నారు, అది ఎవరో కాదని లేని సత్యం. కానీ ముఖ్యమంత్రి గారు ఒక్కరే కష్టపడితే అయ్యేది కాదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అయినా విద్యాధికుడే, కానీ మెడిసిన్ అనేది ఒక ఆల్టుగెదర్ స్పెషాలిటీ సబ్జెక్టు. మన ఇప్పుడు నేనున్నాను, నేను ఫార్మసీ చేశాను, కాస్త కొస్త డెఫినెట్గా జ్ఞానం ఉంది. అలాగే చాలామంది డాక్టర్స్ కూడా ఉన్నారు, ప్రైవేట్ డాక్టర్స్ ఉన్నారు. ఒక వెబిన్ సెమినార్ పెట్టమని కూడా నేను నిన్న ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రతి రాష్ట్రంలో కూడా కన్సర్న్ హెల్త్ మినిస్టర్, మన హెల్త్ మినిస్టర్ గారు కూడా డిప్యూటీ సీఎం ర్యాంక్ కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా ఇప్పటి వరకు ఆ ఎమ్మెల్యేలతో ఒక వెబిన్ సెమినార్ కానీ మా ఎంపీల్ని ఒక మీటింగ్కి పిలిచిన పాపాన కానీ పోలా. ఎందుకు, మీకు నాలెడ్జ్ ఉండొచ్చు, మీ పక్కనున్న మీ సెక్రటేరియట్లో కూడా మీకన్నా ఎక్కువ జ్ఞానం ఉన్నవాళ్ళు ఉండుండొచ్చు. కానీ వీఆర్ ఆల్సో క్లెయిమింగ్ మీకు 100% మీకు ఆ విజ్ఞానం ఉన్న మా ఒక్కొక్క ఎంపీకి ఎమ్మెల్యేకి మీకున్న దాంట్లో 1% ఉన్నప్పటికీ కూడా మేమందరం కూడా ఒక 150% మేము కూడా కంట్రిబ్యూట్ చేయగలం. మా అందరితో మాట్లాడండి, మేము కూడా ప్రజాప్రతినిధులమే, మేము కూడా ప్రజాప్రతినిధులమే. మీరు ఒక్కరే కాదు, ఎమ్మెల్యేగా ఎన్నికైంది, ముఖ్యమంత్రి అయింది, మేము కూడా ప్రజాప్రతినిధులమే. మాకు కొన్ని లక్షల మంది ఓట్లు వేశారు, మాతో ఎంతోమంది మా ప్రజలందరూ టచ్లో ఉంటారు, వారి బాధలు మాకు తెలుస్తాయి. మా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ద్వారా మీరు మా ప్రజల బాధలు వినటానికి ఇటువంటి సమయంలో ఒక వెబినార్, ఇప్పుడు ఎందుకంటే కరోనా సమయం కాబట్టి. ఇంకొకటి, ఎంతోమంది 1 కోటి రూపాయల చెక్లు, 2 కోట్ల చెక్లు తీసుకుని ప్రజల వద్ద నుంచి కలెక్ట్ చేసి, అంటే ప్రజలే స్వచ్ఛందంగా ఇస్తున్నారని మా వాళ్ళు కూడా చెప్తున్నారు అనుకోండి, కలెక్ట్ చేసుకుని వస్తున్నారు. 10 మంది మీ దగ్గరికి వస్తున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు, ఎందుకంటే ప్రతి వారికి మీకు దగ్గరగా ఉండాలని కోరిక. న్యాచురల్గా మీకు ఆ గ్లామర్ ఉంది కాబట్టి అందరూ మీ మీదే పడాలని కోరుకుంటారు. ఆ ఫోటోలో ఎక్కడా కూడా ఈ మాస్కులు ఎవరో పెట్టుకోవట్లా. సో అది చూసి ప్రజలు ఈరోజు కొన్ని కొన్ని మన టీవీల్లో పిక్చర్స్ చూస్తామంటే తెలంగాణ హైదరాబాద్ రోడ్ల మీద ఆల్మోస్ట్ మాస్క్ లేకుండా ఎవరో కనపడతలా. అదే ఆంధ్ర వీధుల్లో కనీసం సగం మంది మాస్కులతో కనపడతలా. ఏంటి కారణం అనేది కూడా దయచేసి మనం అధ్యయనం చేయాలి. ఆ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పండి. ఇక మనకు ముఖ్యంగా ఉన్న సమస్యలు ఈరోజు ఇక్కడ మేము ఆంధ్ర రాష్ట్రానికి నాకున్న ఈ భద్రత సమస్యల దృష్ట్యా నేను అక్కడికి రాలేకపోతున్నాను.
నాతో మాట్లాడాలన్నా చాలామంది అధికారులు భయపడుతున్నారు, ఎందుకంటే వారిని మీరు ఎక్కడ శిక్షిస్తారో అని. అంచేత నేను ఇవాళ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గారిని కలవడం జరిగింది. కొన్ని విషయాలు చర్చించాను. మిమ్మల్ని కలిసే అవకాశం మాకు లేదు రాదు కాబట్టి మీడియా ముఖంగా చెప్తున్నా. ఏమిటంటే ప్రతి సే ఫర్ ఎగ్జాంపుల్ నా నియోజకవర్గాన్ని ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా. నా నియోజకవర్గంలో 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లు, నరసాపురం. ఒక 2-స్టార్ నుంచి 3-స్టార్ రేంజ్ హోటల్స్ ఉన్నాయి, చక్కటి హాస్పిటల్స్ ఉన్నాయి. మంచి హాస్పిటల్ని మీరు ఐడెంటిఫై చేసి అక్కడ కుల ప్రాతిపదికలు వద్దు ఆ పేరు చివర, ఎందుకంటే చాలామంది హాస్పిటల్స్ కమ్మవారు ఉన్నారు. సో మనం కులాలు ఇక్కడ మన ప్రసక్తి తీసుకురావద్దు. మంచి హాస్పిటల్ ఉంటే ఆ హాస్పిటల్కి అనుబంధంగా ఒక మంచి హోటల్ని మనం అటాచ్ చేద్దాం. ఆ బాధ్యత ఆ రన్నింగ్ ఆఫ్ ది హోటల్ ఈ ఒక హాస్పిటల్కి మనం ఇంట్రెస్ట్ చేస్తే ఆ నర్సింగ్ స్టాఫ్ వాళ్ళే టేక్ కేర్ చేస్తారు. అదర్వైజ్ మనకి చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. ఎంతో ఖరీదుతో కూడిన ఒక హాస్పిటల్కి వెళ్తే ఈరోజు విజయవాడలో కొంతమంది పేరు చెప్పుకోవడానికి ఇష్టపడని ఎంపీలు కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. చాలామంది ప్రజానాయకులు ఈరోజు అనుకోకుండా కరోనా క్యారియర్స్ అయిపోయారు. దురదృష్టం. వాళ్ళు విజయవాడ కొన్ని హాస్పిటల్స్లో ప్యాకేజ్ అంటే ముందు కనీసం ఒక 5 లక్షలు కట్టాలి, మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి 15 లక్షలు అవుతుందంటున్నారు. ఎలా కట్టుకోగలరు? ఈవెన్ మీరు రేపు ఆరోగ్యశ్రీకి అవన్నీ ఇస్తామన్నా కూడా మొత్తం రాష్ట్ర ప్రజల ఆస్తులన్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితి. కాబట్టి మనం ఒక కంట్రోల్ తీసుకుని రావాలి. ఎంత అవుతుంది బిల్లు? ఒక అకౌంటింగ్ సిస్టమ్ ఉండాలి. విచ్చల విడిగా ఒక రకంగా చెప్పాలంటే దోపిడీయే జరుగుతుంది. ఆ దోపిడీని అరికడుతూ అట్ ది సేమ్ టైం ఆరోగ్య పరిస్థితి ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది మనం ఆలోచించుకోవాలి. ఇది చేయాలి అంటే ఒక్క మీ చుట్టూ ఉన్న మీ అడ్వైజర్ల వల్ల కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా మీకులాగా ప్రజాస్వామ్యబద్ధంగా మీ బొమ్మతో నెగ్గినప్పటికీ కూడా మీకులాగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనా ప్రజాప్రతినిధులతో మీరు సమావేశం జరపండి. వి ఆల్ విల్ కంట్రిబ్యూట్. మా డిస్ట్రిక్ట్ యంత్రాంగంతో మేము మాట్లాడతాం. దయచేసి ఈ ప్రాబ్లమ్ని, ఈ అవైలబిలిటీ ఆఫ్ బెడ్స్ ప్రాబ్లమ్ని, మీరు ఎక్కడో ఏదో ఒక షెడ్లో లాగా ఏదో మంచాలు వేసేసి వాళ్ళకి ఫుడ్ టైంకి అందక ఇటువంటి పరిస్థితులు వద్దు. ఒక రెస్పెక్టబుల్ హాస్పిటల్కి ఒక 3-స్టార్ ఆర్ 2-స్టార్ హోటల్ని అటాచ్మెంట్ చేయండి. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మీకు గైడ్ లైన్స్ వస్తాయి, అది ఇమీడియట్గా టేకప్ చేయండి. మరొక ముఖ్య సమస్య ఆక్సిజన్, ప్రాణవాయువు ఆక్సిజన్ అవైలబిలిటీ సరిగ్గా ఉండటం లేదు. సిలిండర్ సప్లై లేదు. సిలిండర్స్ ఉంటే ఆ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి, ఆ గ్యాస్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి సిలిండర్ హాస్పిటల్స్కి అందుబాటులోకి రావటం లేదు. ఇది ప్రాణాంతకమైన సమస్య. దీన్ని మనం కరెక్ట్గా అడ్రస్ చేయట్లేదు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు.